بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين

रमजान मुबारक का आखिरी अशरा और आने वाली फितर और चांद रात मुबारक हो मन तेलगु टी वी प्रेक्षक वन टी वी न्यूज़ चैनल प्रेक्षक अंदर की ना तरपुना मुस्लिम समाजम तरपुणा अंदर तरपुना मुबारक वच्चे ईदुल्फित्र शुभ का लू मुबारकबादी असलकम वरह वरक ఈరోజు మేము రెండు విషయాల గురించి తెలుసుకుందాము ఈదుల్ ఫిత్ర ఫిత్రే వాలీ ఈద్ అంటే రమజానుల్ ముబారక్ గురించి కురాని కరీంలో ఏముందంటే అల్లాహ్ తబా తబారక తబారక్ అలా దైవము సర్వమానవులకి ముస్లింలకి మీరు రమజాన్ మాసం వచ్చినప్పుడు రోజా ఒక పొద్దు పాస్టింగ్ ఉండండి ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు ఆ హద్దులు కూడా ఖురాన్లో తెలిపిబడినాయి రమజానుల్ ముబారక్ ముగిసిన తర్వాత ఒక మహ్రీబ్ నమాజ్ తర్వాత చాన్ అంటారు హిలాల్ అరబిక్లో హిలాల్ అంటే మొదటి రాత్రి కనిపించే ఒక చంద్రుడు ఒక భాగము ఆ హిలాల్ని చూసిన తర్వాత ముప్పై రోజులు కానీ ఇరవై తొమ్మిది రోజులు కానీ ఉపవాసాలు ఒక పొద్దులు ఉన్న తర్వాత ఒక పండగలాగా చేసుకునే పండుగని సెలబ్రేషన్ చేసుకునే పండుగని ఈద్ని ఈద్ ఉల్ ఫిత్ర్ అంటారు ఒక పొద్దుల్ని విడిచే పండుగ ఈద్ అరబీ భాషలో మళ్ళీ మళ్ళీ వచ్చే ఒక అర్థము అంటే ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రావాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఈద్ ఉల్ ఫిత్ర్ అని పేరు పెట్టారు రమజానుల్ ముబారక్లో ఒక ముస్లిం సహరీ ఇఫ్తార్ పొద్దున నాలుగు నరకి ముగిసించి సహరి మూడు గంటలకు లేచి వజూ చేసుకొని తనకు అల్లా తబార్గుతాల ఇచ్చిన ఒక ఏదైతే ఫుడ్ తిని ఖానా పానీ అవన్నీ స్వీకరించి నాలుగు నర నుంచి ఆరున్నర నర ఆరు నలభై వరకు అల్లాహ కోసము తినకుండా ఎటువంటి విష తాగకుండా ఎటువంటి తప్పు విషయాలు చెప్పకుండా మంచి ఆలోచనలతో మంచి పనులతో రమజానుల్ ముబారక్ ఒక పవిత్రమైన రమజాన్ని ముగించి రమజానుల్ ముబారక్ ముగిసిన తర్వాత అల్లాహ్ కోసము ప్రార్థనలు చేసి దువా చేసి ముగిస్తుంటే అప్పుడు అల్లాహ్ తబార్గుతాల తరపు నుంచి ఒక పండుగ ఒక ఈద్ ఒక ఈ ఫిత్ర అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవులకి ముస్లింలకి ఒక ముకర్రర్ కిఏ హై దీంట్లో మేము అర్థం చేసుకునేది ఏముందంటే ఒక సంవత్సరంలో పన్నెండు నెలల్లో ఒక మాసము మానవులకి పాపాలని శ్రమించపడే ఒక సమయంని తీసుకొని వస్తుంది అంటే కొంతమంది పెద్ద పాపాలు కానీ చిన్న పాపాలు కానీ కబీరా సగీరా తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తుంటారు చేతులతో కళ్ళతో మాటలతో ఇతరులను ఇబ్బంది పెట్టడం అవన్నీ పదకొండు నెలల్లో చేసుకున్న పాపాలని ధుల్జానా అంటే అవి కడగేయడానికి ఒక నెల పవిత్రమైన మాసము రమజానుల్ ముబారక్ వస్తుంది ఆ రమజానుల్ ముబారక్లో రెండు మూడు ప్రార్థనలు ముఖ్యంగా ఉన్నాయి ఒకటి రోజా ఒకటి రాత్రి ప్రార్థన తరావీ ఇందులో భాగంగా ఇంకోటి ఏమంటే ఫిత్రా ఫిథరా అనగా ఏమి అంటే ప్రతి ధనవంతుడు ఏడున్నర తులాల బంగారము లేదా ఆ బంగారం విలువ చేసే అమౌంట్ ఎవరి దగ్గర అయితే ఈ రోజుల్లో రంజాన్ పండుగ కన్నా ముందు ఒక రెండు మూడు రోజులలో అంత ధనియం ధనం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ అమౌంట్ ఉన్నవారు ధనమున్నవారు తన తరపు నుంచి తన సంతానం తరపు నుంచి తన ఇంట్లో ఉండే బంధువుల తరపు నుంచి తన దగ్గర ఉండే అందరూ ఎవరైతే ఒక ఫ్యామిలీకి ఖాందానకు ఒక బడా आदमी रहता है वाले तर पहुंची ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫిత్రా అనేది తీయడము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలకి వాజిబ్ చేశారు అన్నమాట బుఖారీ షరీఫ్ లో సదకతుల్ ఫిత్ర అని ఒక పాఠము ఒక సబక్ ఒక బాబ్ है అందులయం అంటే Hazrat Abu Sa'id Khudri رضی اللہ تعالی ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిశుల్లో ఒక శిశురు ఏం చెప్తున్నారంటే మేము ప్రవక్త సల్ల వసల్లం కాలంలో నాలుగు రకాల ధాన్యంలో ఫిత్ర మా తరపు నుంచి మా వంశంలో ఉండే చిన్న పిల్లల తరపు నుంచి మా బంధువుల తరపు నుంచి మేము తీసేవారం ఆ నాలుగు ఏమి అంటే ఫస్ట్ గెహు దూసరా ఖజూర్ తీసరా కిస్మిష్ చౌధా జోహె జవీబ్ కెతే ఈ నాలుగులో గెహు అంటే ఆ కాలంలో సా అంటుండే అనమాట ఆ కాలంలో సా అంటే ఇప్పుడు ఆ రకంగా చూస్తే మూడు నర కేజీ భాగం అంతవరకు బరువు ఈ కాలంలో అవుతుంది ఒక సా అంటారు సా అంటే పద్నాలుగు వందల సంవత్సరాల ముందు అవి తూకం చేసే లగానే లాగానే పైమానా ఇప్పుడు ఏమంటే కాలం మారింది కాబట్టి ఒక తక్కళ్ళ ప్రకారం కానీ ఏదన్నా వెయిట్ చేయడం కానీ ఇప్పుడు చూసామంటే మూడు నర కేజీలు అంత ధనము ధాన్యము గెహు అది తీసుకొని ఒక మనిషి తరపు నుంచి ఇవ్వాలి ఏ గెహు హై దూసరా ఖజూర్ ఖజూర్ మూడు కేజీలు తర్వాత కిస్మిస్ చోటే వాళ్ళ అంగూర్ ఇది కూడా మూడున్నర కేజీలు కేజీ బరువు చేసే లేకుంటే అంత బరువు చేసే అమౌంట్ని ఉమత్కు ఫితిరేమే దేనా చోథీ చీజ్ హై కేనేవాలి చీజే ఖానే వాలి చీజే కహతే జబీబ్ షీర్ ఆర్ తమర్ తామ్ జబీబ్ అంటే కిస్మిస్ చిన్నగా మనకు ఇప్పుడు ద్రాక్ష పండ్లో ఒకటి చిన్నగా దొరుకుతుంది అది మూడున్నర కేజీలు అంటే ఎన్ ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది ఇప్పుడు ప్రకారము ఈ నాలుగు వస్తువుల్లో అబు సయద్ ఖుద్రీ రజీ అల్లాహుతాలని ఏం తెలుపుతున్నారంటే మేము ప్రవక్త గారి కాలంలో ఈ నాలుగు రకాల ధాన్యం నుంచి మన నుంచి ఫితరా ఇస్తు ఇస్తుంటిమి ఇప్పుడు మనం చూసామంటే చాలా కాలం మారిన తర్వాత ఫిక్కె అబు హనీఫా రెహమతుల్లాహి అలీ కె ఫిక్కెర్ మస్లక్ కె హిసాబ్సే ముఫ్తాబిహి కౌల్ అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది ధనంలో ఇప్పుడిప్పుడే మొదలు పెట్టి ఉంటారు కొంత డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది ఏడున్నర తొలాల బంగారం కానీ ఆ విలువ చేసే డబ్బు కానీ వాళ్ళ దగ్గర ఒక భాగమే ఉంటుంది ఇంకా మళ్ళీ చూడాలంటే చాలా మంది దగ్గర ఇరవై తొలాలు ముప్పై తొలాలు యాభై తొలాలు ఇంకా ఎక్కువ ఉండవచ్చు కొంతమందికి భూములు ఉంటాయి కొంతమందికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది రకరకాలుగా అల్లా తాల ఇచ్చిన ఒక ధనము మనిషి దగ్గర ఉంటుంది ఎవరైతే ఏడున్నర త్వరాల బంగారం విలువ చేసే డబ్బు ఈ రోజుల్లో ఉంటుందో ఎవరి దగ్గర అయితే వారు ఫిత్రా అనేది ఇవ్వాలి ఫిత్రా ఎందుకొరకు ఇవ్వాలి అంటే ప్రవక్త సల్లల్లాహ్ అలీ వసల్లం దైవ ప్రవక్త రెహ్మతే ఆలం ఆయన గురించి గొప్పగా కురాన్లో ఏం చెప్పబడిందంటే సర్వ లోకాలకే రెహ్మత్ అల్లాహ్ తబారుగతాల ఆయనకి ఒక ఇచ్చిన లకబ్ ఆప్కు రహ్మత్ అల్లాహని బనాయా ీద వాళ్ళ కొరకు డబ్బు లేని వారి కొరకు పండగ చేసుకునే స్తోమత లేని వారి కొరకు ప్రవక్త సల్లల్లాహ్ అలీ వసలం ధనవంతులతో ఏం చెప్పారంటే మీరు మీ తరపు నుంచి మీ పిల్లల తరపు నుంచి మీ ఇంట్లో ఉండే ఇతర బంధువుల తరపు నుంచి ఒక్కొక్క ఫిత్రా తీశారంటే ఆ డబ్బు ఆ బీద వాళ్ళకి ఇస్తే ఆ బీదవాళ్ళు గరీబ్ ఫుకారా మహతాజ్ మిస్కీన్ వాళ్ళు కూడా రంజాన్ ఈద్ ఉల్ ఫిత్ర పండుగలో మంచి బట్టలు మంచి తిండి మంచి పండగకు సంబంధించిన ఇతర వస్తువులు కూడా కొని పండగ చేసుకొని వాళ్ళు కూడా కొత్త బట్టలతో ఈద్గా వైపు రావచ్చు ఈ మంచి విషయం కొరకు ఫిత్రా వాజిబ్ ఖరార్ చేశారు ముహమ్మద్ సల్లాహ్ అలీ వసల్లం ఇందులో తెలుసుకునేది ఏముందంటే తో ఆమ్ గెహు హై తమర్ ఖజూర్ హై షీర్ జౌ కెహతే బార్లీ బార్ చూడగా బార్లీ బియ్యం ఇది కూడా మూడున్నర కేజీల ప్రకారము ఇస్తారు జబీబ్ అంటే కిస్మిస్ ఈ నాలుగు ధన్ ధాన్యాలు ఆ రోజుల్లో ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉంటుండే కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు మనం దీని ప్రకారము తూకం వేసి ఆ రిస్కి దేనా హే తో ప్రతి ఒక్క ధాన్యం గురించి ఒక్కొక్క విలువ చేసే ప్రతి ప్రాంతంలో వేరే వేరే రకాలుగా విలువ ఉంటుంది దానికి రేట్స్ ఉంటాయి ఇప్పుడు మనం గోహూం కా లే लेंगे तो 3.5 किलो गेहूं 150 रुपए का हो सकता है नोटा 50 रुपए కావచ్చు इसी तरह से जौ बार्ली बी यम 420 रुपए కావచ్చు మన ప్రకారము తమర్ అంటే ఖజూర్ 3.5 కేజీలు అంటే మన 650 रुपए కావచ్చు కిస్మిష్ జబీ బంటారు ఆ కిస్మిష్ 800 యాభై రూపాయలు మూడున్నర కేజీలు కావచ్చు ఈ మన ప్రాంతానికి సంబంధించిన షాపుల ప్రకారము అంగడ్ల ప్రకారము ఇలా ఉంది ఇంకోటి ఏమంటే తా సామ్ మీన్ తామ్ అని హదీస్లో ఉన్నది అంటే దాని అర్థం ఏమంటే మూడున్నర కేజీలు దాదాపుగా అది ఎందుకంటే ఎక్కువ ఇవ్వవచ్చు తక్కువ ఇస్తే వాజిబ్ అదా కాదు అని ఎక్కువనే ఇవ్వవచ్చు అని మూడున్నర కేజీలు అని ఫుకా గ్రామ్ ముఫ్తియాని హిజాం తెలిసిన ధ గురువులు ఇస్లాం తెలిసిన వారు ఖరారు చేశారనే అందులో ఇంకొకటి ఏముందంటే ఏ సా గెహూ య ఆట కాకుండా నిస్సు సా అంటారు నిస్సు సా అంటే మనకు డెబ్బై రూపాయలు కానీ ఎనభై రూపాయలు కానీ కూడా ఇవ్వవచ్చు ఇవన్నీ రేట్లు ఇవన్నీ తూకాలు ఎందుకంటే ధనవంతుల్లో రకరకాలుగా ఉంటారు కాబట్టి ఎవరైతే చిన్న ధనవంతులు ఉన్నారో వాళ్ళు చిన్నగా ఫిత్రా ఇవ్వవచ్చు చాలా ధన ధనం ఉన్న వాళ్ళైతే ఇంకా పెద్దగా ఇవ్వవచ్చు ఈ ఫితుర్ ఉపయోగం ఏమంటే ఫిత్ర ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం బీద వాళ్ళ గురించి చూపి వాజిబ్ చేసిన ఫిత్రా ఇది ఈద్ల్ ఫిత్ర్ పండుగ రమజానుల్ ముబారక్ వచ్చిన తర్వాత ఎవరైతే రంజాన్ మాసంలో ఒక పొద్దులుండి ఇఫ్తార్ చేసి దువా చేసి తిలావత్ చేసి సదక్కా ఖైరాత్ ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ గురించి దువా చేసి చాలా ప్రార్థనలు చేసి అల్లా పాపాలు చెయ్యకుండా పుణ్యాలు చేసి నేకి కడితే బురాయింస బస్తేవియే ఈద్గా వైపు ఎవరైతే వెళ్తారో అప్పుడు దైవము అల్లాహ తబారకు తాల దేవదూతలతో ప్రవక్తలతో ఏమని అడుగుతారంటే వీళ్ళు రంజాన్ మాసంలో తరావీ నమాజ్ ఒక పొద్దులు అన్ని చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్లకు ఏమి ఇవ్వాలి మలాయిక దేవదూతలు ఏం చెప్తారంటే మీకన్నా ఎక్కువ మాకేమి తెలుసు అల్లా మీరే వాళ్ళ గురించి ఆలోచించి ఏ పనైతే వాళ్ళు మంచిగా చేశారో రోజా కానీ తరావీ కానీ ఫితరా కానీ వాళ్ళకి అటువంటి మంచి ఫలితం దొరకాలి అని మేము ఆశిస్తున్నాం అప్పుడు అల్లహతబార గతాల ఏమంటారంటే వైజతి వజలాలి జలాలి నేను నా ఒక మర్యాదకి నేను ఇంకా వేరే రకాలుగా నాకైతే ఎంత మీరి కితిని బడి షాన్ హే ఉస్కి కసం హె వీళ్ళకి వీళ్ళు ఇక్కడ ఈద్గా వైపు నా పేరు తలుచుకుంటూ ఇన్ని ప్రార్థనలు చేసి వచ్చారు కాబట్టి నేను వీళ్ళకి ఇప్పుడు వరకు చేసుకున్న చిన్న పెద్ద సహీర కబీరా తెలిసి తెలియకపోని ఎన్ని పాపాలు ఉన్నా కూడా అన్నిటికీ క్షమించి ఇప్పుడే తల్లి నుంచి వీరు గర్భం నుంచి ఎలా బయటికి వచ్చారో అంత మంచిగా పాపాలు చేయకుండా ఎంత మంచిగా పవిత్రంగా తయారైపోయారో అలా చేసి నేను వీళ్ళకి ఇక్కడి నుంచి పంపుతాను వీళ్ళు ఇప్పటి నుంచి ఎటువంటి పాపం చేసిన వాళ్ళలో లేరు అదొక పెద్ద బహుత్ బడా హే ఈద్ ఉల్ ఫిత్కో జాతీవి ఆదిమీ జోహే అల్లాహకు యాద కర్తీవియే తస్బీహ్ పడితేవియే తక్బీర్ తష్్రీఖ పడితేవియే జో జాత వచ్చేటప్పుడు చాలా చేసుకున్న పాపాలన్నీ ఎన్నో సంవత్సరాల పాపాలు కూడా అల్లహ తబారుగోతాల మహ్ఫిరత్ చేసేసి పర్వాణా ఇచ్చి పంపుతారు ఇందులో ఒక విషయం ఏముందంటే ఈద్ ఉల్ ఫిత్ర్ కొన్ని సున్నత్లు కొన్ని వాజిబులు ఉన్నాయి ఈదుల్ ఫిత్ర్ కొరకు పోయే అప్పుడు ఏమంటే మంచి బట్టలు మన దగ్గరున్న దుస్తులు వేసుకొని ఇతర్ లగాకర్ మిస్ వాక్ కర్లేకర్ ఏక రాస్తే జానా దూసరే రాస్తే ఆనా ఆర్

ప్రార్థన దువా ఏం చేస్తున్నానంటే అల్లాహ తబారుగు తాలా ఈ సంవత్సరము రమజాన్ తర్వాత మళ్ళీ వచ్చే రమజాన్ వరకు అందరి కొరకు తాలా క్షేమము ఇవ్వాలని అందరికీ మంచి జరగాలని ఎటువంటి అనార్థాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కాకుండా ప్రతి ఇంట్లో సంతోషాలు ఉండాలి అని ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఖాందాన్లో ప్రతి వంశంలో అల్లాహ తబారుగు తాలా మంచి చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను अवकाशम मन तेल टीवी यजमायानी संबंधी की, की वन टीवी न्यूज चानल वाली नैन शुक्रिया अदा करते हुए मैं अपनी जगह लेता हूँ वाखद दवाना अनिलमीन असला वरह वा